నేరాల అదుపుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. నిజాంపేట మండలంలోని నగరం తండా చల్మెడ గ్రామాలలో నేడు దాతల సహకారంతో నగరం గ్రామంలో 1,36,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను చల్మెడ గ్రామంలో 5,17,000 వ్యయంతో 32 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డిలు ప్రారంభించారు. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. నిజాంపేట మండలంలోని నగరం తాండా చల్మెడ గ్రామాలలో నేడు దాతల సహకారంతో నగరం గ్రామంలో 1,36,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను చల్మెడ గ్రామంలో 5,17,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చునని ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల దాతలు మరియు డీఎస్పీ ఎస్పీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ దేశటి సిద్ధరాములు, గ్రామ సర్పంచులు నరసింహారెడ్డి, గేమ్ సింగ్, ఉప సర్పంచులు తుమ్మల రమేష్, సత్తవ్వ, ఎంపీటీసీ రవి, లలిత, బాలరెడ్డి, గ్రామ కార్యదర్శులు వెంకట నరసింహారెడ్డి, మాధవి, వివిధ గ్రామాల నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు, గ్రామస్తులందరూ కెమెరాలు అనేది పెడుతున్నారంటే మీ గ్రామం ఏందనేది ఒకనే అసెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా విలేయలలో పెద్ద పెద్ద విలేయలో డబ్బులు ఉన్న విలేయలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంటే మీలో ఆ శక్తి ఉంది కాబట్టి ఎవరైనా మనకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేదు. ఎన్నో పనులు చేస్తూనే ఉన్నాము కానీ మన తెలుపులో బాడీలో ఉంటేనే మీ మోటివేట్ చేస్తే మీరు రెస్పాండ్ కావాలి. కానీ మీరు అంతా మోటివేయండి, మా విలేలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగదు. ఇది ఒక పబ్లిక్ కెమెరాలు పెట్టి ఏదో దొంగతనం చేస్తారు, అందరు ఊళ్ళో ఏదో తప్పు చేస్తున్నాడు కదా. ప్లాన్ చేసి ఒక్కొక్కరిని చంపాలని అనుకున్న విషయం, దాంట్లో ఒక ఇద్దరు చనిపోయారు. జిల్లా మొత్తం చెప్తున్నాను, బట్ యాక్సిడెంట్ కేసెస్ లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని తెలుసా మీకు? ఒక నెలలో మన జిల్లా మొత్తం మోర్ దెన్ 30 మంది చనిపోయారు. ప్లాన్ చేసి చంపాలంటే కూడా టైం పడుతుంది, బట్ యాక్సిడెంట్ కు అలా లేదు. రోడ్ యాక్సిడెంట్ కు చనిపోయిన వాళ్ళు ఎక్కువ అయితే ఉంటున్నారు, అది ప్లాన్ లేదు. వాళ్ళ పైన వెళ్ళకు కక్ష లేదు, ఏమీ లేదు. ఏమి లేకుండా కూడా ఎందుకు చనిపోతున్నారు? ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉండడం వల్ల చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది టూ వీలర్ వాళ్ళే చనిపోతారు. ఫోర్ వీలర్ లో ఉన్నతను సీట్ బెల్ట్ మోస్ట్ ఆఫ్ పెట్టుకుంటారు. టూ వీలర్ పోయిన వాళ్ళే చాలా మంది చనిపోతారు. మరి ఎలాంటి నేరాలు ఉన్నప్పటికీ కూడా నేరాలు ఉంటే వాటిని ఏ విధంగా మరి తొందరగా చేసేటువంటి లక్ష్యంతో ప్రతి గ్రామంలో మరి మన ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ప్రత్యేక చర్య తీసుకొని గ్రామాల వారిగా మరి వారు తిరిగి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాలు ఎవరు ఉన్నారు పెద్ద మనుషులు మరి ఏ విధంగా కంటిన్యూ చేయాలన్నటువంటి ఆలోచనతో మరి మా మండలానికి 100% మరి చేయాలన్నటువంటి లక్ష్యంతో మా ఎస్ఐ గారు మరి చాలా కృషి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క నేరాలన్నటువంటి అదుపు చేయడానికి ఈ సీసీ కెమెరా మరి ఎంతో ఉపయోగపడతాయి. ఇలా మనం చూస్తున్నాం ఎక్కడ ఉన్నటువంటి నేరాలు మరి ఇలా మనం రోడ్ల కొన్ని యాక్సిడెంట్ కానీ మటన్ ధరణి కానీ మరి సీసీ కెమెరా ద్వారానే మరి ఈ రోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు